వాక్యాన్ని విందాం. మనకు బాగా చిరపరిచితులు, చాలా కాలం నుంచి మరి ఉదయకాలపు కాన్ఫరెన్స్లో అన్నగారి వాక్యాన్ని, గోదావరి రాజమండ్రి నుంచి జాన్లీ అన్నగారు మనకు వాక్యాన్ని అందిస్తూ వచ్చారు. చాలా మంచి వర్తమానాలు మనం విన్నాం. మరి ఇప్పుడు కూడా అన్నగారు మరి మార్కు సువార్తలో నుంచి చక్కటి ధ్యానాలు మనకు వినిపిస్తూ ఉన్నారు. ఈదినం కూడా అన్నగారు వాక్యాన్ని అందిస్తారు. దయచేసి అందరూ శ్రద్ధగా ఆలకించి ఆత్మీయమైన మేలు పొందాలని క్రీస్తు పేరట మనవి చేస్తా ఉన్నాం. జాన్లీ అన్నగారు వాక్యాన్ని అందిస్తారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన సోదరి సహోదరులందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరొకసారి పరిశుద్ధులందరినీ చూచి సంతోషించి మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభుకి నేను స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా బర్నబాసన్నకి, సమీల్ జనానికి, శ్రీకాంత్ అన్నకి, వారితో పాటు ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి సహకరించడానికి ఉన్న ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వారిని దీవించాలి అని నా ప్రార్థన. బ్లెస్సింగ్ అన్న, ఈరోజు కార్యక్రమాన్ని నడిపించడం సంతోషం. అన్నకు కూడా నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. శ్రీకాంత్ అన్న, నాకు ఈ షేరింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. మనము యోహాను మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాం. కొంచెం ఈరోజు మనం ముందుకు వెళ్దాం. యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. మొదట యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిస్తున్నాను. చదువుబడిన లేఖన భాగాల్ని ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి గత కొన్ని వారాలుగా యోహాను మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను మొదటి పత్రిక యోహాను రాసినట్లుగా కొన్ని ఆధారాలు మనం ఇంతకుముందు చూసాం. బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన 5 పుస్తకాలు ఉన్నాయి. 1 యోహాను సువార్త, 2 యోహాను యొక్క 3 పత్రికలు, 4 ప్రకటన గ్రంథం. యోహాను రాసిన 5 పుస్తకాలు ఇవి. ఈ 5 పుస్తకాల్లో మొదటిగా మన ప్రభు ఎలా కనబడతాడు అంటే, యోహాను సువార్తలో ప్రభు ఉపదేశకునిగా, ప్రవక్తగా కనబడతాడు. పత్రికల్లో ప్రభు యాజకునిగా కనబడతాడు. ప్రకటన గ్రంథంలో ప్రభు రాజుగా కనబడతాడు. ఆయన అభిషిక్తుడు. పాత నిబంధన గ్రంథంలో 3 విషయాల కొరకై వ్యక్తులను అభిషేకించేవారు. 1, రాజుని అభిషేకించేవారు. 2, యాజకులను అభిషేకించేవారు. 3, ప్రవక్తలను అభిషేకించేవారు. 4, క్రీస్తు అనే మాటకు అర్థం అభిషిక్తుడు అని. మన ప్రభు ప్రవక్తగా ఆయన వాక్య పరిచర్య చేశాడు. యాజకునిగా మనందరి తరఫున కల్వరి యాగాన్ని ఆయన జరిగించాడు. రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ఇంతకుముందు మనం కొన్ని విషయాలను మనం చూస్తూ వచ్చాం. ఒకసారి క్లుప్తంగా జ్ఞాపకం చేసి ఈరోజు మన పాఠంలోకి మనం వెళ్తున్నాం. యోహాను సువార్త విశ్వసించండి, నమ్మండి ప్రభువుని అనే సత్యాన్ని మనకు బోధిస్తుంది. యోహాను యొక్క 3 పత్రికలు మీరు విశ్వాసం ఉంచారే దాన్ని నిశ్చయించుకోండి అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం ప్రభు రాబోతున్నాడు, సిద్ధంగా ఉండండి అన్నాడు. విశ్వాసి గుర్తించుకోవలసిన 3 ప్రాముఖ్యమైన సత్యాలు విశ్వాసం ఉంచడం,
మనం నమ్మిన దాన్ని నిశ్చయించుకోవడం, మూడోది ప్రభు రాకడికి సిద్ధంగా ఉండడం. అలాగే విశ్వాస విషయంలో నమ్మిన మనకి మూడు ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు ఉన్నాయి. మొదటిది రక్షించబడడం, అది యోహాను సువార్తలో మనం చూస్తాం. రక్షించబడిన ప్రతి విశ్వాసి అనుదిన జీవితంలో అతను పవిత్రీకరణ జరగాలి. ప్రతిరోజు లోక మాలిన్యం అంటకుండా అతడు తను తను శుద్ధి చేసుకోవాలి. అది మనకి పత్రికల్లో కనబడుతుంది. మూడవది ప్రకటనలో, ప్రభు తిరిగి రాకుండా ఉన్నాడు, ఆయన మనల్ని మహిమపరచబోతా ఉన్నాడు. అంటే అక్షయమైన దీర్ఘాన్ని మనం పొందబోతూ ఉన్నాడు, మహిమ పరచబడ్డ. దీన్ని త్రికాల రక్షణ సిద్ధాంతము అంట. ప్రభువుని అంగీకరించినప్పుడు మన ఆత్మ రక్షించబడింది. అనుదినము మన ప్రాణం లేదా మన మనసు రూపాంతరం చెందాలి, అది రెండవది. మూడవది మన శరీరం మహిమ పరచబడబోతాము. యోహాను రాసిన ఈ మొదటి పత్రిక యొక్క ముఖ్యాంశం, సారాంశం, సహవాసం అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నాం. దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. నిత్య జీవం ఎందుకు ఇచ్చాడు అంటే మనం దేవునితో సహవాసం చేయాలి. యోహాను పత్రికకి ఇదే మూల వచనం. ఈయన యోహాను అని చెప్పడానికి మూడు ఆధారాలు ఇంతకుముందు నేను జ్ఞాపకం చేశాను, మరలా క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. రెండవ శతాబ్ది రచయితలందరూ కూడా ఆయన యోహానే అని వాళ్ళు పేర్కొంటూ వచ్చారు వారి వ్రాతలు. యోహాను సువార్తలో ఉన్న పదజాలం, ఆ రచనా శైలి ఈ పత్రికలో మనకు కనబడుతుంది. మూడవది యేసుక్రీస్తు ప్రభుని ప్రభుకి నేను ప్రత్యక్ష సాక్షిని అని చెప్తూ వచ్చాను. కాబట్టి ఈ మూడు ఆధారాలను బట్టి యోహాను ఈ పత్రిక రచయితని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ పత్రికను ఒక విశ్వాసి చదవాలి అంటే మనం ఆనందంతో నింపబడాలి అన్నా. మనకి ప్రమాదం పొంచి ఉంది, ప్రతి విశ్వాసికి పాపం అనే ప్రమాదం, దాని నుంచి తప్పించుకోవాలి అన్నా ఈ పత్రిక చదవాలి. అపవాది సారిసారికి మనం రక్షించబడ్డామా అనే అనే ప్రశ్నలు వేస్తూ ఉంటాయి. కాబట్టి రక్షణ నిశ్చయత మనకి ఎంతో అవసరం, లేకపోతే దిగులుగా జీవిస్తాం, ఏదో పోగొట్టుకున్నట్టు విశ్వాసాలు జీవిస్తా. ఆ ప్రమాదం నుంచి తప్పించబడాలి అంటే మనం దేవుని పిల్లలము అనే భరోసా అనే నిశ్చయిత ఈ పత్రికలో మనకు కనబడుతుంది. యేసు ప్రభుతోటి విశ్వాసికున్న మంచి సంబంధం లేదా మెరుగుపడాల్సిన సంబంధం, రోజు రోజుకి క్రీస్తు ప్రభుకి విశ్వాసికి సంబంధం పెరగాలి. ఇక ఆఖరిది, అది చాలా ప్రాముఖ్యమైంది. ఆనాడు సంఘంలో దుర్బోధకులు బయలుదేరారు. వారు మొదట సంఘం నుంచి వేరైపోయారు, సువార్త సత్యం నుంచి వేరైపోయారు. వారు దుర్బోధను బట్టి మనుషులను తమ వంకర మార్గంలోనికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాస్టిక్స్ అంటారు, నాస్టిసిజం. యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరధారిగా దిగివచ్చాడే, దాని మీద వారు అనేకమైనటువంటి దుర్బోధలు చెప్తూ వచ్చారు. ఈ పత్రికలో మనకి చాలా అంశాలు కనబడతాయి. కొన్నింటిని జ్ఞాపకం పెట్టుకోవడం కొరకై నేను ఒక ఏడు మాటలు మీ కొరకై తీసుకుని వస్తూ ఉన్నాను. మొదటిది క్రీస్తు శరీరధారి. ఈ అంశం చాలా పెద్దది, కానీ ప్రతి విశ్వాసి కనీస అవగాహన కలిగి ఉండాలి. రెండవది సహవాసాన్ని గురించి మనం చూస్తాం. మూడవది ప్రతి విశ్వాసి మోసాన్ని పసిగట్టాలి. నాలుగవది ప్రస్తుతం ప్రతి విశ్వాసి పరిశుద్ధంగా జీవించాలి. రక్షించబడిన ఆ రోజు నుంచి క్రీస్తు ప్రభు రాకడ వరకు ప్రతి విశ్వాసి తనను తాను పవిత్రంగా ఉంచుకోవడం వారి వారి సొంత బాధ్యత. నిశ్చయతకి పునాది ప్రేమ. విశ్వాస జీవితంలో ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూస్తాం. మరలా మనకి జ్ఞాపకం వస్తుంది అబద్ధ ఆత్మలను గురించి మనం వివేచించాలి. ఇది నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే అనుదిన పరిశుద్ధతకు సంబంధించిన ఖచ్చితమైన ఆవశ్యకమైన సంగతులు కొన్ని ఉన్నాయి, వాటిని మనం చివరి వరకు చూస్తాం.
ఈ లోకంలో సువార్తతో పాటు దుర్బోధ కూడా విస్తరించి ఉండడం అనేది ప్రతి విశ్వాసి గమనించాలి. అనేకమైన దుర్బోధలు యోహాను కాలం నుండి కూడా అవి విస్తరిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి మార్మన్స్, అలాగే యెహోవా సాక్షులు, అలాగే జీసస్ ఓన్లీ, అలాగే సెవెంత్ డే అడ్వెంటిస్టులు, ఒకటి కాదు కోకొల్ల దుర్బోధకులు ఈ లోకంలో ఉన్నారు. ఇండియా గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో నా వాక్కు ఎవరికి ఉండునో వాళ్ళు సత్యం బట్టి నా మాట చెప్పవలను అని ధాన్యంతో చెత్తకు ఏమి సంబంధం అన్నాడు. దుర్బోధని ప్రభు ఇక్కడ చెత్తతో పోల్చాడు. చాలా సార్లు చెత్తకి ధాన్యానికి తేడా తెలియకపోతే మనము మోసపోతాం. కాబట్టి మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు ఇంతకుముందు మనం చూస్తూ వచ్చాం, మరలా జ్ఞాపకం చేస్తాం. జీవ వాక్యం గురించి చెప్పాడు. ఈ బైబిల్ గ్రంథంలో లేదా కృత నిబంధన గ్రంథంలో 5 యోహానులు ఉన్నారు. ఒకటి బాప్తీసం ఇచ్చి యోహాను, రెండవది జబదయి కుమారుడైన యోహాను లేదా యేసులోమును అనుకున్న యోహాను, మూడవది పేతుడి తండ్రి పేరు కూడా యోహానే. ప్రభు యోహాను సువార్త 21వ అధ్యాయంలో చెప్పాడు యోహాను కుమారుడైన సీమోను. తర్వాత అపోస్తలుడైన యోహాను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత జాన్ మార్క్ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రధాన యాజకుని దగ్గర ఉన్నటువంటి మరొక యోహాను మన అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. సుమారు 5 యోహానులు మనకి కనబడతాయి. ఈ యోహాను ప్రభు శిష్యుడైనటువంటి యోహానుగా మనము గ్రహించాల్సిన వారమైన. అలాగే ఆది నుండి అని మొదటి వచనంలో రాసినప్పుడు లేఖనాల్లో ఉన్న 3 ప్రారంభాల గురించి మనం ఇంతకు ముందు చూస్తూ వచ్చాం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో సృష్టి ప్రారంభం. క్రీస్తు మనకి సృష్టికర్తగా కనబడతాడు. ఆది కాండంలో క్రీస్తు సృష్టికర్త, ప్రకటన గ్రంథంలో సృష్టికర్తగా ఆయన ఆరాధించబడ్డాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో విశ్వానికి ముందే నిత్యత్వంలో క్రీస్తు కుమారునిగా ఉన్నాడు అని, వాక్యముగా ఉన్నాడు అని మనము చూస్తాం. యోహాను మొదటి పత్రికలో శరీరధారిగా క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు లేదా సంఘం యొక్క ప్రారంభాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాయి. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా సువార్త ప్రారంభం. మరలా జ్ఞాపకం చేయాలి అంటే సృష్టి ప్రారంభం, రెండవది ఆరంభము లేని ఆది సంభూతుడు ప్రభువైన యేసు క్రీస్తు. దుర్బోధన గురించి అర్థం చేసుకోవడంలో ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మూడవది సంఘం యొక్క ప్రారంభం లేదా క్రీస్తు శరీరధారిగా భూమి మీద జీవించాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే సువార్త ప్రారంభాన్ని కూడా మనం చూస్తాం. జీవవాక్యం అనే పేరు యేసు క్రీస్తు ప్రభుకి పెట్టబడింది. ఎందుకంటే దేవునిలో ఉన్న జీవం మృతులమైన మనకి కలిగితేనే గాని ఆయనతో సహవాసం చేయలేము. కాబట్టి జీవవాక్యం యొక్క హిస్టారికల్ పర్సనాలిటీ ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆ జీవము ప్రత్యక్షమైంది అన్నాడు. తండ్రి అతో ఉన్న ఆ జీవం ప్రత్యక్షమైంది అని చెప్తా ఉన్నాడు. ఈ జీవము వెల్లడైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు జీవాన్ని లేదా తనను తాను 3 రకాలుగా వెల్లడి చేసుకుంటూ వచ్చాడు. మొదటిగా తనను తాను సృష్టిలో వెల్లడించుకున్నాడు. రెండవది వాక్యం ద్వారా వెల్లడించుకున్నాడు. మూడవది క్రీస్తులో తనను తాను సంపూర్ణంగా వెల్లడి చేసుకున్నాడు. సృష్టి కేవలము ఆయన క్రియను మాత్రమే చూపిస్తుంది కానీ ఆయన తత్వాన్ని లేదా ఆయన యొక్క గుణ లక్షణాలు అన్నిటినీ చూపించడానికి పరిపూర్ణంగా క్రీస్తు మాత్రమే సరిపోతాడు. అందుకని దేవుడు మనుషులకు తనను తాను
ఆయన తన ప్రత్యక్షతను విస్తరిస్తూ వచ్చారు. దీన్ని మనం గ్రహించాలి. ఇక ఎందుకు మనము యేసు క్రీస్తు ప్రభు ద్వారా జీవం వెల్లడైందంటే మనము దేవునితోటి సహవాసం చేయాలి అని. విశ్వాసులకు సహవాసం కేవలం జీవం ద్వారా మాత్రమే, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు అన్నాడు. మన సహవాసం తండ్రితో, ఆయన కుమారుడైన క్రీస్తుతో, ఒకరితో ఒకరికి. సోదరి సోదరులారా, సహవాసానికి పునాది ఏంటి అంటే జీవము. జీవం లేకపోతే సహవాసము మనకి వెల్లడయ్యేది కా. ఎందుకు యోహాను ఈ జీవాన్ని గురించి మనతో పంచుకోవాలనుకుంటున్నాడు? 5 సంగతులు మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. 1, మనము సహవాసం కలిగి ఉండాలి. 2, మనము సంతోషాన్ని కలిగి ఉండాలి. 3, పాపం చేయకుండా విశ్వాసులు ఉండాలి. 4, మోసపోకుండా ఉండాలి. 5, రక్షించబడినట్లు భరోసా, రక్షణ నిశ్చయత మనం కలిగి ఉండాలి. అందుకని యోహాను తాను పొందిన ఆ ప్రత్యక్షతని, ఆ జీవాన్ని మనతో పాటు పంచుకుంటున్నాడు. మరొక మాటలో చెప్పాలి అంటే జీవాన్ని బట్టి ఈ 5 ఆశీర్వాదాలు మనకు కలిగాయి. జీవాన్ని బట్టి సహవాసం వచ్చింది, జీవాన్ని బట్టి సంతోషం వచ్చింది, జీవాన్ని బట్టి పాపం చేయకుండా ఆపబడతాం, జీవాన్ని బట్టి మోసపరచబడం, జీవాన్ని బట్టి రక్షించబడము అనే నిశ్చయతలో మనం జీవిస్తాం. ఎంత ధన్యకరమైనటువంటి ఆశీర్వాదము చూడండి. తర్వాత ఈ 5వ వచనం నుంచి 17వ వచనం వరకు, 2వ అధ్యాయం 17 వరకు, ఇది సుదీర్ఘమైనటువంటి భాగం. ఈ భాగంలో యోహాను మనకి అనేకమైన అమూల్యమైన సంగతుల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని పరీక్షలు ఇక్కడి నుంచి మనకు కనబడతాయి. మనం సహవాసము సరైనదో కాదో తెలుసుకోవాలి అంటే కొన్ని పరీక్షలు మనకు ఉన్నాయి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, అర్థమాత్రమే కాదు అపవాదిని ఉపయోగించి శోధన ద్వారా ఆయన మనల్ని పరీక్షిస్తాడు. అవి మాత్రమే కాకుండా మరికొన్ని కీలకమైన పరీక్షల గురించి యోహాను ఇక్కడ రాస్తా ఉన్నాడు. సహవాస నిశ్చయత కొరకైనా కొన్ని పరీక్షలు. 5వ వచనం చూడండి, 5వ వచనం, దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు. సహవాసానికి ఆధారం ఏమిటి అంటే వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రము లేదు. సోదరి సోదరులారా, ఎవరు సహవాసం చేయగలరు అంటే ఎవరికైతే వెలుగు ఆధారంగా ఉందో వారు మాత్రమే సహవాసం చేయగలరు. సహవాసానికి ఆధారం వెలుగు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు ఎందుకు వెలుగుగా తన యొక్క గుణ లక్షణాలని బహిర్గతం చేస్తున్నాడు? ఇదిగో, వెలుగు అనేది సహవాసానికి ఆధారం. పై విషయాలు మనం చూసినప్పుడు జీవానికి ఆధారం కూడా వెలుగే. సూర్యుడు లేకపోతే, సూర్యకాంతి లేకపోతే భూమి మీద జీవము ఉండదు. దేవుడు లేకపోతే అసలు జీవము సాధ్యమయ్యేది కా. సూర్యుడు అనగానే వెలుగు అనే ఒక యాట్రిబ్యూట్ తోటి మనం గ్రహించగలుగుతాం. దేవుడు అనగానే వెలుగు. ఇక్కడ మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే దేవుడు వెలుగు ద్వారా మన సహవాసాన్ని పునాది వేశాడు. ఆయనే మన ప్రభువు యేసు క్రీస్తు అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈ ఆధారానికి కొన్ని అవరోధాలు ఉన్నాయి, అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. సహవాసానికి అవరోధాలు, ఆటంకాలు. 6 నుంచి 10 వచనాలు మనం చూసినప్పుడు 3 ఆటంకాలు ఉన్నాయి. నమ్మిన విశ్వాసులే సహవాసంలో ఉండకుండా వారికి 3 ఆటంకాలు. 1, సాధారణంగా తరచుగా విశ్వాసులు పాపం యొక్క వాస్తవికతని తిరస్కరిస్తారు. దే డినై ద రియాలిటీ ఆఫ్ సిన్. పాపం అనేది విశ్వాసుల మీద
ప్రభావం చూపుతుంది అనే సంగతిని వాళ్ళు డినై చేస్తారు. 6-7 వచనాలు మనం చూసినప్పుడు చీకటిలో నడిచిన ఎడల అన్నాడు, అంటే పాపము చేసిన ఎడల. ఇక్కడ చీకటి పాపమునకు పోలికగా కనబడతాను. 7 వచనాన్ని మనం చూసినప్పుడు వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడిచిన ఎడల అన్నాడు. మన నడకను గురించి చెప్తూ ఉన్నాడు. విశ్వాసులు తరచుగా పాపము వారికి ప్రమాదకరమైంది అనే సత్యాన్ని మర్చిపోతారు. రక్షణ లేని వారికి మాత్రమే పాపము సమస్య ఉంటుంది. మేము పరిశుద్ధంగా చేయబడ్డాం కాబట్టి దానివల్ల పాపంతో మాకు ఎలాంటి సమస్య లేదు అని అనుకుంటారు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం. పొజిషనల్లీ వీఆర్ సెయింట్స్, క్రీస్తు రక్తం చేత మనము కడగబడ్డాం. ఇందాక నేను సువార్త పత్రిక ప్రకటన గ్రంథ వివరాలు చెప్తూ ఉన్నప్పుడు మన ఆత్మ శుద్ధి చేయబడింది, కానీ మన మనస్సుకి పాపం అంటుకునే అవకాశం ఉంది. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందుకనే రోమా పత్రిక 12 మనస్సు మారి అన్నాడు. మనస్సు మారి రూపాంతరం పొందమన్నాడు. కారణం ఏంటి? మన ప్రాణానికి లేదా మన మనస్సుకి పాపం అంటుకునే అవకాశం ఉంది. సోదరుడా సోదరి, మనలో ఎవరు కూడా సంపూర్ణ సిద్ధిని ఇంకా సాధించలేదు. ప్రభువైన యేసు క్రీస్తు వచ్చినప్పుడు అది సాధ్యమవుతుంది. మనం ఏం చేయాలి? ప్రతి విశ్వాసి మీద పాపము ఇప్పుడు కూడా ప్రభావం చూపించగలదు అనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. 2, 8-9 వచనాలు చూసినప్పుడు పాపానికి 3 కొరణాలు ఉన్నాయి. 1, పాపానికి బీజం ఉంది, ఓట అంటాం కదా. చూడండి యాకోబు పత్రికలో తీయని ఓట, తీయని జలముల ఓటను గురించి, అలాగే చేదు జలాల ఓట గురించి చెప్పాడు. ఆ ఊట చేదైంది కాబట్టి దాన్ని చూసే నీళ్లు చేదైనవి. అలాగే అపవాది ఈ బీజంగా కనబడతా ఉన్నాడు. 2, 1 పాపపు బీజము, 2 పాపపు స్వభావం. 1 ద సోర్స్ ఆఫ్ సిన్, 2 ద నేచర్ ఆఫ్ సిన్, పాపపు స్వభావం. దీన్ని కృత నిబంధన రచయితలు ప్రాచీన స్వభావం అని, ఆదాము స్వభావం అని రకరకాల పేర్లతోటి పిలుస్తూ వచ్చారు. ప్రతి విశ్వాసిలో ఈ 2 స్వభావాలు ఉన్నాయి. ఈ గోదావరి జిల్లాలో ఎక్కువ మిషనరీలు పనిచేస్తూ వచ్చారు. దానిలో ఒక మిషనరీ ఒక కథ చెప్పేవారు. ఆయన ఒక నల్ల పిల్లిని తెల్ల పిల్లిని పెంచుకునేవాడట, 2 cats, బ్లాక్ అండ్ వైట్. తెల్ల పిల్లికి ఆహారం ఎక్కువగా పెడితే నల్ల పిల్లిని కొట్టేదట, నల్ల పిల్లికి ఆహారం ఎక్కువ పెడితే అది తెల్ల పిల్లి మీద తిరగబడేదట. ప్రతి విశ్వాసులో 2 స్వభావాలు ఉన్నాయి. క్రీస్తు రాకడ వరకు ఆదాము స్వభావం మనలోని పోదు అనే సత్యాన్ని గ్రహించాలి. కానీ నానాటికి అది బలహీనపరచబడాలి. ఇది కృత నిబంధన బోధిస్తున్న సత్యం. పాపపు స్వభావం రోమాపత్రిక 6 అదే చెప్తా ఉన్నాడు. ప్రాచీన పురుషుడు అన్నాడు, పాపపు స్వభావము అన్నాడు. ఎన్నో మాటలు ఇక్కడ ఉన్నాయి రోమాపత్రిక 6. ఈ స్వభావం లోపల ఉంటుంది కాబట్టి ఆ స్వభావాన్ని బట్టి బయటకు మనం క్రియలు చేస్తాం. మనకి పాపం ఎప్పుడు కనబడుతుంది? క్రియారూపంలో బయటపడినప్పుడే. కానీ పాపం యొక్క ఉత్పత్తి స్థానం, పాపం యొక్క స్వభావం ఉంది అని మర్చిపోకూడదు. ఈ పాప స్వభావం అనేది ఒక బలమైన ప్రమాదకరమైన పాము లాంటిది. అది మన మనలోనే ఉన్నట్టు, లేదా మన బ్యాగ్ లో ఉన్నట్టు, మన జూబులో ఉన్నట్టు, మనతో ఉన్నట్టు. ఏమాత్రం ఏమరపాటులో ఉన్నా ఈ పాము కాటు వేస్తుంది. ప్రాచీన స్వభావంతో మనం జీవిస్తున్నాం. విశ్వాస విషయంలో ఏమరపాటుతుంటే మనము ప్రమాదానికి గురవుతాం. అప్పుడు క్రియలు బయటపడతాయి. ఇక్కడ ఒక సూత్రాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకడు
వ్యభిచారం చేశాడు అనుకోండి, ఇప్పుడు అది క్రియ. ఆ క్రియ బయటకు కనపడక ముందు వారిలో దానికి సంబంధించిన ప్రాచీన స్వభావం రేగుతూ ఉంది. దాని బీజం నుంచి అది వచ్చింది. చాలా సార్లు తప్పు జరిగినప్పటి నుంచి లెక్క పెడతాం, ఎన్నో ఏళ్ళుగా లోపల అది పెరిగి 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 ఒకనొక రోజున క్రియగా బయటికి వస్తుంది. ఇది అవిశ్వాసం చెప్తున్న పాఠం కాదు, దేవుని పిల్లలమైన మనమే ఎంత గొప్ప బోధకుడైనా జాగ్రత్త లేకపోతే పాపంలో పడే అవకాశం ఉంది. నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఈ మీటింగ్ లో కూడా ఉన్నారు, ప్రభుకి స్తోత్రం. పాపంలో పడే అవకాశం అందరికీ ఉంది, సీనియారిటీని బట్టి కాదు, ప్రభుపై ఆధారపడడాన్ని బట్టి పాపాన్ని జయిస్తాం. పాపానికి ఉన్న సహవాసానికి ఉన్న మొదటి అవరోధం పాపాన్ని గురించి విశ్వాసం పట్టించుకోవటం లేదు. రెండవ అవరోధం పాపం యొక్క సూత్రం ఎలాంటిదో తెలియటం లేదు. మూడవ అవరోధం తాము పాపంలో ఉన్నామని ఎరిగి కూడా ఒప్పుకోకుండా తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. తేలికైన పని ఏమిటి అంటే, ఎవరైతే పాపం అనే సమస్యను గుర్తిస్తారో, ఎవరైతే పాపం యొక్క ఆ సూత్రాన్ని గ్రహిస్తారో వారు ఈజీగా పాపాన్ని గురించి ఒప్పుకుంటారు. పదవచనంలో మనం చూసినప్పుడు ఎవడైనా పాపాన్ని ఒప్పుకోవటం లేదు అంటే, పదవచనం దేవుని అబద్ధికునిగా చేస్తున్నా, దేవుని అబద్ధికుడు అంటా, అది దేవదూషణ. దేవుడాన్ని అబద్ధికుడు అని నోటితో అనకపోవచ్చు. పాపాన్ని ఒప్పుకోకుండా కొనసాగుతున్న పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, అంటే పొజిషనల్లీ సెయింట్స్ అంతే కానీ ప్రాక్టికల్ గా వాళ్ళు సిన్లో ఉన్నారు, వాళ్ళు దేవుని అబద్ధికునిగా చేస్తున్నారు. ఇది దేవదూషణ. నోటితోటి దేవుణ్ణి దూషించకపోవచ్చు కానీ క్రియల ద్వారా దేవుణ్ణి దూషించటం. అందుకే తమ క్రియల ద్వారా దేవుణ్ణి ఎరగమన్నట్టు ఉన్నారు అని చెప్పాడు. తర్వాత పాపంలోనే కొనసాగుతూ ఉంటే సహవాసానికి అవరోధం ఏంటంటే, దేవుని వాక్యం వారిలో నిలిచి ఉండదు. దేవుని వాక్యం నిలిచి ఉండకపోతే అది ఎంతో ప్రమాదకరమైనటువంటి. ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ సహవాసానికి అవరోధాలు ఎలా ఏర్పడ్డాయి కదా, మరి సహవాసాన్ని ఎలా నిర్వహించాలి, ఆ పాపపు సమస్యలన్నీ అర్థమయ్యాయి, పాపములు ఉన్నామని అర్థమైంది, పాపము మనల్ని వేధించే ఒక భయంకరమైంది పొంచి ఉంది అని అర్థమైంది, మరి మనం ఏం చేయాలి, ఈ సహవాసాన్ని విజయవంతంగా ఎలా నిర్వహించాలి. రెండవ అధ్యాయం మొదటి రెండు వచనంలో నిబంధన కనబడతాము, అటోన్మెంట్, ప్రాయశ్చిత్తము అనే మాటను మనం గ్రహించాలి. ఉత్తరవాది అనే పేరు రాశారు కానీ దానికంటే మంచి పదం ఫుట్ నోట్ లో ఉంది, ప్రాయశ్చిత్త, అటోన్మెంట్. ప్రాయశ్చిత్తం అంటే దేవుని శాంతిపరచుట అని మాత్రమే కాదు, కల్వరి శిలువలో యేసు క్రీస్తు ప్రభు తండ్రి కోపాన్ని శాంతిపరిచాడు. వాస్తవమే దానికి మించింది ఏమిటి అంటే, తండ్రి కోపాన్ని శాంతిపరచడం మాత్రమే కాదు మనల్ని పాపము నుండి కడుగుట, దీన్ని అటోన్మెంట్ అన్నారు. ఎవరిని కడుగుతాడు, నాలో పాపం లేదండి, నేను చాలా మంచి పరిశుద్ధుని అంటే వారికి ఈ నిబంధన వర్తించదు. సోదరి సోదరులారా, చాలా మంది క్రైస్తవులు దే డినై ద రియాలిటీ ఆఫ్ సిన్ ఇన్ దేర్ లైఫ్. కాబట్టి దేవుడు మన బలహీనత ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటును పెట్టాడు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు అని చెప్పాడు. కాబట్టి కొంతమంది ఏమన్నారంటే, మన పాపాలను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు కాబట్టి పాపం చేసేసి వచ్చి మళ్ళా క్షమించమని అడుగుదాం అని చాలా చౌకబారుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఒక బోధకుడి దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చి ఇలాగే అడిగాడట, నేను పాపాన్ని తెలిసి వస్తాను, ఆయన నన్ను క్షమిస్తాడని ఉంది కదా. అప్పుడు ఆ బోధకుడు అన్నాడంట,
ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు అనే మాట నీకు అర్థమైతే అసలు పాపం జోలికి వెళ్ళవునాయనా అని చెప్పాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, పాపం చేయడానికి బైబిల్ ఎప్పుడు లైసెన్స్ ఇవ్వడం లేదు, కానీ మన బలహీనత గురించి గుర్తించి దేవుని ఏర్పాటును మనకి తెలియచేస్తా ఉన్నాడు. సహవాసాన్ని ఒక వ్యక్తి సమర్థవంతంగా కొనసాగిస్తున్నాడు అని చెప్పడానికి నాలుగు గుర్తులు చెప్తాను. సహవాసానికి అవరోధాలు మనం చూశాను. సహవాస నిర్వహణకి ప్రధానమైనటువంటి కారణం, ఆ కారణం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువే. విశ్వాసులు పాపం చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. పాపం చేయాలని దేవుడు కోరటం లేదు, ఆయన ఎంతో దుఃఖిస్తారు, పరిశుద్ధాత్మను దుఃఖిస్తారు. కానీ విశ్వాసులు పాపంలో ఉండే అవకాశం ఉంది అనే గొప్ప సత్యాన్ని గ్రహించాలి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో యెహోషువా అనే యాజకుడు మలిన వస్త్రాలతో ఉండగా సాతాను ఫిర్యాది అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాత్రి పగట్లు విశ్వాసుల మీద నేరం ముప్పై అపవాది ఉన్నాడు. ఎప్పుడైతే పాపము మన జీవితంలో కనబడుతుందో గుర్తుపెట్టుకోవాలి, సంబంధం పోదు కానీ సహవాసం పోతుంది. దేవునికి పిల్లలమే, పొజిషనల్లీ వీఆర్ సెయింట్స్, కానీ దేవునితో అన్యోన్య సహవాసంలో కొనసాగలేదు. మరి పాపాన్ని బట్టి పోయిన ఈ సహవాసం ఎలా రిస్టోర్ చేయాలి? నెంబర్ 1:3-5 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యానికి విధేయత చూపించాలని 3 లెవెల్స్ చెప్పాడు. విధేయత 3వ వచనం చూడండి, ఆజ్ఞలను గ్రహించుకొనుట నెంబర్ 1. 5వ వచనం చూడండి, వాక్యమును గ్రహించుకొనుట. ఆజ్ఞలు గ్రహించుకొనుట, వాక్యము గ్రహించుకొనుట అంటే చదవబడిన ప్రక్కనే ఉన్న సత్యం ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్లుగా దాన్ని మనం గైకొనాల్సిన వారమై ఉన్నాం. దాని తర్వాత మెట్టు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా మరింత ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. ఆవులు, ఎడ్లు, అలాగే గేదెలు వీటిని మనం చూసినప్పుడు అవి ఆహారాన్ని తినేసి కొద్దిసేపు అయిన తర్వాత మన వాటిని ఉండలు ఉండలుగా నోటిలోకి తీసుకొచ్చి నెమరు వేస్తాయి, ఖర్చుయింగ్ అంటారు. వాక్యాన్ని లేదా మొదట ఆజ్ఞలను మనం గైకొనాలి, వాటి యొక్క గొప్ప సారాన్ని ధ్యానం చేసి మనం గైకొనాలి. ఇవి 2 స్థాయిలు. 3వ స్థాయి, క్రీస్తు పోలిన నడక మనలో కనబడుతుంది. 3వ స్థాయి ఏమిటంటే, ఏది క్రీస్తుకి ఇష్టమో అది మాత్రమే నాకు ఇష్టము అనే స్థాయికి మనం వస్తాం. మొదటి స్టెప్ ఆజ్ఞలు గైకొనుట, కొద్ది కాలం అయిన తర్వాత వాక్యాన్ని ధ్యానం చేసి గైకొనుట, జీవితంలో ఇంకా కొంతకాలం అయిన తర్వాత క్రీస్తుని పోలిన నడక. దేవుడు మన నుంచి ఇదే కొరత ఉన్నాడు. ఇక సహవాసంలో ఉన్నాడు అని చెప్పడానికి విధేయత 1, క్రీస్తును పోలి జీవిస్తారు 2, 3వది వారు ప్రేమ కలిగి ఉంటారు 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. క్రొత్త ఆజ్ఞ ఏమని? క్రొత్త ఆజ్ఞ 9వ వచనం, వెలుగులో ఉన్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు అని చెప్తూ వచ్చాడు. పాత నిబంధనలో ఉన్న ప్రేమ ఆజ్ఞ ఏమిటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రభు వచ్చి శరీరధారిగా ఆ ఆజ్ఞను ఇంకా ఇంప్రూవైజ్ చేశాడు. అదేమిటి? పొరుగు వారినే కాదు నీ శత్రువుని ప్రేమించు అన్నాడు. అదే ఆజ్ఞను ఇక్కడ, క్రొత్త ఆజ్ఞ నేను మీకు రాయించడం లేదు, పూర్వము ఉన్న ఆజ్ఞే మరియు అని చెప్పి 8లో క్రొత్త ఆజ్ఞ మీకు రాయిస్తున్నాను అన్నాడు. అంటే ప్రభు చెప్పిన ఆ మాటనే క్రొత్త పంధాలో వారికి పరిచయం చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమించటంలో నాణ్యత పెరగాలి.
వెలుగులో ఉన్నాను లేదా సహవాసంలో ఉన్నాను అనేవాడు ప్రేమలో నాణ్యతను పెంచుకుంటూ పోతాడు. అది 7-11 వచనాలు. తర్వాత సహవాసంలో ఉన్నవాడు 12-17 వచనాలు చూసినప్పుడు లోకానికి వేరుగా ఉంటాడు, లోకం నుండి వేరైపోతాడు. లోకపు అంటే ఆ లోకం అంటే లోకపు ఇచ్చ, లోకపు నటన, లోకపు పోకడ, లోక ఆచారాలు, లోక పద్ధతులు. భూమి నుంచి వేరైపోతాడని కాదు, భూమి మీదే ఉంటా. ఒక దేవుని సేవకుడు క్రైస్తవ విశ్వాసిని గజ ఈతగాడితో పోల్చాడు. గజ ఈతగాళ్ళు నీటిలోనికి వెళ్తారు, నీటిలోనికి వెళ్ళి గంటల సేపు లోపల వాళ్ళు ఉంటారు. వెళ్ళటానికి కొన్ని పరికరాలు కూడా వాళ్ళు తీసుకుని వెళ్తారు. అలాగే ఈ లోకం అనే సముద్రంలో విశ్వాసులమైన మనము ఉన్నాం. ప్రేమ అనే, వెలుగు అనే, సహవాసం అనే, రక్షణ నిశ్చేత అనే, పాపం ఒప్పుకుంటానే, వీటి ప్రమేయం లేకపోతే ఈ లోకంలో విశ్వాసి బ్రతకలేడు. గజయీతగానికి సముద్రము నివాస స్థానం కాదు, ఒక పని నిమిత్తమే అక్కడ వెళ్తాడు. రక్షణ విషయంలో విశ్వాసులమైన మనం లోకంలో కూడా అలాగే ఉన్నాం. లోకం నుండి వేరైపోవాల్సిన రెండు సంగతులు, లోకం నుండి వేరు కావడానికి ఆధారాలు చెప్పాడు 2-14 వచనాల్లో. మనకేమని చెప్తూ ఉన్నాడు అంటే, చిన్నపిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా అన్నాడు. దేవుని కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, స్త్రీలైనా పురుషులైనా. సంఘంలో 3 తరగతుల వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పిల్లలు ఉన్నారు, అంటే కొత్తగా నమ్ముకున్న వాళ్ళు. యవనస్తులు ఉన్నారు, నమ్ముకొని కొంతకాలం అయింది. తండ్రులు ఉన్నారు, ఎప్పుడో నమ్ముకున్నారు. అయితే లోకం నుండి వీరందరికీ వేరు కావడానికి ఆధారాలు ఏంటో తెలుసా? మీరు క్షమించబడ్డారు కాబట్టి లోకం నుంచి వేరవ్వండి. దేవుని వాక్య జ్ఞానం మీకు ఉంది కాబట్టి వేరైపోండి. దేవుని వాక్యాన్ని బట్టి మీరు విజయాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వేరైపోండి. వేరు కావడానికి ఆధారాలు, ఆయన మనల్ని క్షమించేవాడు. వాక్యాన్ని బట్టి, విజయాన్ని బట్టి, క్షమాపణను బట్టి మనం క్షమించబడిన వారం కాబట్టి లోకంతో పొత్తు లేదు. టాటా చెప్పండి, బాయ్ బాయ్ చెప్పండి. లోకం నుండి వేరు కావడానికి 3 కారణాలు చెప్పి ఇప్పుడైనా వీరవ్వడయ్యా అని బ్రతుకులాడుతూ ఉన్నాడు. 17 వచనాలు చూసినప్పుడు లోకంలో నుండి వేరు అవ్వండి, ఎందుకంటే అక్కడ 3 ప్రమాదాలు ఉన్నాయి. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపటం. శరీరాశ, లోకస్తులు తింటారు, త్రాగుతారు, వారి శరీరానికి సంబంధించి వ్యభిచారం చేస్తారు, పాపంలో జీవిస్తారు. మీరు అలా ఉండడానికి వీలేదు, ఎందుకంటే మీరు ఈ లోక సంబంధులు కా. 2, నేత్రాశ, ఇది శరీరాశ కంటే కాస్త మోడర్నైజ్ సీన్ అనమాట. నేను చూస్తున్నాను అంతే కదా, పాపం చేయడం లేదు కదా అని మోసం చేసేది భయంకరమైంది. అది ఎంత ప్రమాదమో తెలుసా? యోషువ గ్రంథంలో ఆకాను అనేవాడు శపితమైన వాటిని చూచి ఇశ్రాయేలు వారందరికీ వారందరి ఓటమికి కారణమైంది. అవ్వమ్మ చూసి ఆకర్షించబడింది, నేత్రాశ. దావీదు కూడా నేత్రాశలో పడ్డాడు, తన శరీరాశను తీర్చుకున్నాడు, మోసం చేయడం ప్రారంభిస్తూ వచ్చాడు. సోదరి సోదరుల, నేత్రాశ అనేది చాలా ప్రమాదకరమైన. 3, జీవపుడమ్మ. జీవపుడమ్మాన్ని ఒరిజినల్ గ్రీక్ లో ఉన్న అసలు అర్థం ఏంటంటే బడాయి జీవితం. విశ్వాసులకి అంత ఆర్థిక స్తోమత లేకపోయినా వారు ఆర్థికంగా తాను సంపన్నులు అని చూపించడానికి అప్పులు చేస్తారు. శరీరాశే కాదు, నేత్రాశే కాదు, తృప్తి లేని జీవితాలు జీవ కుటుంబాన్ని కనుకొలుస్తాయి అని చెప్పాడు. ఇక మనం తర్వాత స్లైడ్ మనం చూసినప్పుడు
రెండవ అధ్యాయము 18వ వచనం నుంచి 4వ అధ్యాయం 6వ వరకు ఇది సుదీర్ఘమైనటువంటి భాగం. దీనిలో మనం ఏం చూస్తాము అంటే ఈ భాగంలో మనము ఏం జ్ఞాపకం చేస్తామంటే నేను మళ్ళా ఈ సైడ్ చూపిస్తాను, మీరు రాసుకుంటున్నారు. ఇప్పుడు విశ్వాస పోరాటం ద్వారా మనకి రక్షణ నిశ్చయత కలుగుతుంది, లేదా సత్యాన్ని గురించిన నిశ్చయత మనకి కలుగుతుంది. విశ్వాస పోరాటం ద్వారా నిశ్చయత, ఇది చాలా పెద్ద భాగం, ఇది చాలా పెద్ద భాగం మీరు గ్రహించాలి అని మనం చేస్తూ ఉన్నాను. 18 నుంచి 28 వచనాలు మనం చూసినప్పుడు ఇప్పుడు మరొక సెగ్మెంట్ లో యోహాను మనల్ని నడిపిస్తున్నాడు. అదేమిటి? సత్యము అసత్యం వాటి మధ్య ఘర్షణ ఉంది అన్నాడు. సత్యానికి అసత్యానికి ఘర్షణ ఉంది, అది 18 నుంచి 28 వచనాలు. ఈ 18 నుంచి 28 వచనాలని మనం 4 భాగాలుగా విభజించాం. 18-19 వచనాలు చూడండి. మన మెయిన్ హెడ్డింగ్ లో విశ్వాస పోరాటం ద్వారా మన సహవాస నిశ్చయత. సహవాసం ఉంది అని చెప్పడానికి విశ్వాసంలో పోరాడాలి. యుద్ధ భూమిలో పడిపోయిన సైనికుడు ఎవడైనా ఉంటే వాడు పోరాడలేడు, నిలవబడిన సైనికులు మాత్రమే పోరాడగలరు. అలాగే దేవుని నిత్య జీవం కలిగిన ప్రతి విశ్వాసి సత్యం అసత్యం మధ్య జరిగే ఈ సంఘర్షణలో యోధుడుగా ఉన్నారు. సోదరుడా సోదరి, ఈ యుద్ధంలో చాలా మంది కూర్చొని ఉండిపోయారు, మాకు ఎందుకు లే అనుకుంటున్నారు. 18-19 వచనాలు మనం చూసినప్పుడు చిన్నపిల్లలారా ఇది కరవరి గడియ అన్నాడు. అప్పుడే చెప్పాడు ఇది ఆఖరి గడియ అని. ఇప్పుడు మనము ఆఖరిలో ఇంకా ఆఖరికి వచ్చేసాం, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. 18-19లో విశ్వాసి ఎదుర్కొనే సంక్షోభం ఉంది, దీంతో పోరాడాలి. ఏంటా సంక్షోభం? క్రీస్తు విరోధులు దాడి చేస్తాడు, అది 18-19 వచనాలు. క్రీస్తు విరోధులు, ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ సోదరుడా, ఓ సోదరి, క్రీస్తు విరోధులతో నీవు పోరాడాల్సిన సమయం ఇది. నో ద రియాలిటీ, నో యువర్ ఎనిమీ. మీ శత్రువు ఎవరో చూడండి. లోకము శత్రువే, శరీరం శత్రువే కదా, మన నేత్రాలు మన అవయవాలు శత్రువులే, అపవాది శత్రువే. కొత్త శత్రువుని చూపిస్తా ఉన్నాడు. ఎవరు ఈ శత్రువులు? వారు క్రీస్తు విరోధులు, దేవుని సంబంధులు కాదు వాళ్ళు, క్రీస్తు విరోధులు. 19వ వచనంలో అన్నాడు, మనలో నుండి వారు వెళ్ళిపోయారు. దుర్బోధకుల లక్షణాలు 2-3 జ్ఞాపకానికి వస్తున్నాయి చెప్తాను. ఒకటి, వాళ్ళు విశ్వాసంలో నుంచి హృదయంలో తొలగిపోతారు, అండ్ బయటపడరు, చాలా కాలం మనసులే ఉంటారు. నెంబర్ 2, విశ్వాసం నుంచి తొలగిపోయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మనలో నుంచి కూడా వేరైపోతారు. నెంబర్ 3, మనల్ని మోసం చేయడానికి మరలా మన దగ్గరికి వస్తారు. దుర్బోధకు లేక 3 లక్షణాలను మీరు చూడాలి. మనలో నుండి బయలువెళ్ళేది కాని మన సంబంధులు కారు అన్నాడు. ఇందాక నేను బీజముడి గురించి చెప్పాను. రక్షించబడిన ప్రతి విశ్వాసి అతడు అక్షయ బీజము నుండి పుట్టినవాడు. పేతురు మొదటి పత్రికలో మనం చూస్తా 23వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం మూలముగా శాశ్వతము జీవముగా అక్షయ బీజము నుంచి మనం పుట్టాం. మరి వీళ్ళు మనలో నుండి వెళ్ళిన వారు, మనలో నుండి వెళ్ళారు కానీ మన సంబంధులు కాదు. మన సంబంధులు అయితే కష్టమైన నష్టమైన వాక్యాన్ని బట్టి నిలిచి ఉండేవారు, మనతో కూడా నిలిచి ఉండేవారు. వారంతా మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడినట్లు వారు బయటికి వెళ్ళారు. ఇక్కడే ఉండి మోసం చేయదు కంటే బయటికి వెళ్ళడమే మంచిది కదా. సాతానుడు సంఘాన్ని వెలుపల నుంచి సుమారు సంఘం ఏర్పడిన 312 సంవత్సరాలు వేధిస్తూ వచ్చాడు.
312 ఎందుకు అంటున్నారంటే కాన్స్టంటైన్ అతడు ఆ క్రైస్తవ్యాన్ని స్వీకరించిన కాలం. అంతవరకు క్రైస్తవులు హింసను బయట నుంచి ఎదుర్కొన్నారు. సాతానుడు బయట నుంచి అటాక్ చేయడం అనేసి లోపల నుంచి అటాక్ చేయడం ప్రారంభించాడు. ఇదే బైబిల్ ని ఇదే ప్రభు యొక్క మాటల్ని ఉపయోగించి దుర్బోధకులు బయలుదేరారు. సోదరుడా సోదరి, నీకు నాకు ఎదురుగా ఉన్న సంక్షోభం ఏంటో తెలుసా? దుర్బోధకులు. నెంబర్ 20-21 వచనాలు మనం చూసినప్పుడు ఈ దుర్బోధను మనం ఎలా ఎదుర్కోవచ్చు ఏంటో తెలుసా? అభిషేకము అనే దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అభిషేకం పొందిన వారు 21 సత్యమును ఎరుగని వారు, సత్యమును ఎరిగిన వారు. అభిషేకము సత్యము మీకు ఉన్నాయి కాబట్టి మీరు క్రీస్తు విరోధిని ఎదుర్కోవచ్చు. అభిషేకం అంటే ఏంటి? ఈ రోజుల్లో అభిషేకాన్ని గురించి చాలా తప్పు అభిప్రాయం ఎక్కువగా కనబడుతుంది. క్రీస్తుని ఎప్పుడైతే మనము అంగీకరించామో అప్పుడే దేవుని ఆత్మ మనలోనికి వచ్చాయి. ఒక ఆత్మలోని ఒక ఆత్మను బట్టి మనం ప్రారంభం చేసేమని కొద్ది పన్నెండులో మనం చూస్తాం. మొదటి పత్రిక విశ్వాసులు అభిషేకము పొందరు కానీ అభిషేకంలో నిలిచి ఉంటారు అనే సత్యాన్ని గ్రహించాలి. క్రీస్తు విరోధిని మనం ఎలా ఎదుర్కొంటాం? దేవుని ఆత్మ అభిషేకం మనకు ఉంది. ప్రభు తన ఆత్మను అనుభవించాడు. అది మాత్రమే కాదు, సత్యంని ఎరిగిన వారు సంఘంలోనికి కొత్తగా నమ్మిన తర్వాత ప్రాథమికమైన సత్యాలు వారు. నేను సంఘాల్లో క్రమమైన బోధ చాలా తక్కువగా ఉన్న కారణం చేత ఏ బోధ పడితే ఆ బోధ అంగీకరించేవారు ఉన్నారు. క్రీస్తు విరోధులు ఎలా ఎదుర్కోవచ్చు అంటే వాటి అభిషేకం అంటే దేవుని ఆత్మ మనలో క్రియేట్ చేస్తాడు. లెట్ అస్ హియర్ ద ప్రాంప్టింగ్ ఆఫ్ ది స్పిరిట్. రెండవది సత్యాన్ని ఎరిగినటువంటి వారు. ఇప్పుడు 22-25 వచనంలో నిజమైన విశ్వాసి ఎవరు? ఈ పందెంలో లేదా ఈ పోరాటంలో నిలబడిన విశ్వాసులు ఎవరో చెప్పాడు 22-25 వచనాలు. ఇక్కడ మనం ఏం చూస్తాం? వారు తండ్రిని అంగీకరించిన వారు అన్నాడు. తండ్రిని అంగీకరించిన వారు అలాగే కుమారుని అంగీకరించిన వారు, తండ్రి ఎందు కుమారుని ఎందు నిలిచి ఉన్నవారు, తాను నమ్ముకున్న విశ్వాసిని అని చెప్పి మాటి మాటికి లేదా ఒక పాపంలో జీవితాంతం కొనసాగుతున్నాడంటే వాడు పడిపోయిన వాడే కానీ పోరాటంలో నిలబడిన విశ్వాసి కాదు. ఎవరు నిజమైన విశ్వాసి? తండ్రి అందు నిలిచినవాడు, కుమారుని అందు నిలిచినవాడు అని మనం చూస్తాం. మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుచురు అన్నాడు. నిజమైన విశ్వాసి మొదట దేనిని వింటిరో అంటే మీరు ఆరంభం నుండి ఏ వాక్య సత్యాన్ని అయితే విన్నారు దానిలో నిలిచి ఉండండి, అప్పుడు మీరు దేవుల్లో నిలిచి ఉండాలని చెప్తూ వచ్చాడు. ఇది వాగ్దానం. కాబట్టి 22-25 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే నిజమైన విశ్వాసి సత్యంలో నిలబడతాడు. పైన ఏం చూసాం? సత్యాన్ని ఎరిగిన వాడు అని చూసాం. అత మాత్రమే కాదు సత్యానికి నిలబడతాడు. బ్రదర్ మరి ఆ టైంలో అలా జరిగిపోయింది నో, ఇలాంటి మాటలు విశ్వాసి చెప్పడు. ఇక ఆ మనం వింటున్న సత్యం ఏదైతే ఆది నుండి ఉందో దాని సారాంశం ఏంటి? 26-27 వచనాలు మన రిపీట్ చేస్తున్నాడు యోహాను. మాటి మాటికి ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు చూడండి, నానుట సత్యములో నానాల్సిన వారమై ఉన్నాం. సోక్డ్ ఇన్ ద ట్రూత్, సత్యములో నాటితేనే సత్యము మనకు పడుతుంది. సత్యము మనము సత్యాన్ని పట్టుకోవడం మాత్రమే కాదు, దట్ ఇస్ బీ గ్రిప్డ్ బై ద ట్రూత్. సత్యము చేత మనం పట్టబడాలి. మరలా చెప్తున్నాడు ఏమని? ఏంటి బోధ? అభిషేకాన్ని గురించి చెప్పాడు. రెండవది బోధ యొక్క సారాంశం ఏంటంటే అతడు సిగ్గుపడడు అన్నాడు.
చాలా మంది విశ్వాసులు పాపం చేయడానికి సిగ్గుపడరు, కానీ సత్యం పక్షంగా నిలబడడానికి సిగ్గుపడతారు. ఒకసారి ఒక దేవుని సేవకునితో ఒక ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా మా సంఘంలో చాలా ప్రభుకి అవమానకరమైన జరుగుతున్నాయండి, నేను చెప్పాలనుకుంటున్నాను కానీ నేను చెప్పలేకపోతున్నానంటే ఆవిడ దైవజనుడు ఏమన్నాడంటే, బాబు నువ్వు మనుషులకి ఎక్కువగా భయపడుతున్నావు, దేవునికి భయపడడం లేదంటే షాక్ అయిపోయాడు. సిగ్గుపడక, సత్యం గురించి మనం నిలబడాల్సి వచ్చినప్పుడు సిగ్గుపడకుండా నిలబడాల్సిన వారమై ఉన్నాం. తర్వాత ధైర్యము అనే మాట చెప్పాడు, దేవుని పిల్లలకు ధైర్యము ఉన్నది అన్నాడు. కాబట్టి 24-28 వచనాల్లో బోధ యొక్క సారాంశాన్ని మనం చూస్తున్నాం. తర్వాత తర్వాత భాగాన్ని మనం చూస్తున్నప్పుడు 29-12 మనం చూసినప్పుడు 29-12 నేను మరలా చూపిస్తాను. 29 అంటే ఆఖరి మాట, దేవుని పిల్లలు క్రీస్తు విరోధి సంబంధులు వారి మధ్య పోరాటం ఉంది అని మనం చూసాం కదా, ఆ పోరాటం ఎలా ఉందో ఇక్కడ వివరిస్తూ వచ్చాడు. దేవుని పిల్లలు ఎవరో చెప్తూ ఉన్నాడు, క్రీస్తు విరోధి సంబంధం ఎవరో చెప్తా ఉన్నాడు. నెంబర్ వన్ 29-3 మనం చూసినప్పుడు దేవుని పిల్లల యొక్క గురుతులు కనపడతాయి. దేవుని పిల్లల యొక్క గురుతులు ఏంటి? మొదటి గురుతు, మనం దేవుని పిల్లలు మనకు పిలువబడినట్లు తండ్రి మనకు ప్రేమ అనుగ్రహించాడు. మనం దేవుని పిల్లలు అంటే తరసను అయా శత్రువుని ప్రేమించాలి అని సంఘం అంటే నాలా కావటం లేదని అంటారు, కానీ కొంతమంది తమ శత్రువులను ప్రేమిస్తారు. ఎందుకు తెలుసా? నిజానికి తమ వల్ల కాదు, కానీ ఆ ప్రేమించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమ వారిలో కనబడతాం. నెంబర్ వన్, మనం దేవుని పిల్లలను చెప్పడానికి ఒకవేళ ప్రేమ లేదా దేవుని పిల్లలను కాము అని మనం గ్రహించాల్సిన వారమయ్యం. అది దేవుని పిల్లల యొక్క గుర్తు నెంబర్ వన్ ప్రేమ మనలో ఉంటుంది. రెండవది, మనము నిరీక్షణ గల వారమై ఉన్నాం అని 3వ వచనంలో చెప్పాం. ఒకానొక రోజున క్రీస్తు వలె మనం ఉంటాం. 2వ వచనం, యేసుప్రభు ఎలా ఉన్నాడో ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటాం. అందుకే యేసు క్రీస్తు ప్రభువు ఒక పేరు, ఆయన శరీరధారి కాకముందు అద్వితీయుడు, దేర్ ఇస్ నో సెకండ్. కానీ క్రీస్తు ప్రభు మరొకటి ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమయ్యాడు అంటే జ్యేష్ఠుడు అయ్యాడు. హీ బికేమ్ ద ఫస్ట్ బోర్న్. ఇక 3వది మనం చూసినప్పుడు నిరీక్షణ ఉంది. ఎవరైతే నిరీక్షణ లేదో వాళ్ళు దేవుని పిల్లలు కాదు. దేవుని పిల్లలు నిరీక్షణ గలవారు. నీతి సాధన, దేవుని కుమారుని పోయి ఉండుట నిరీక్షణ కలిగి ఉండుట. ఇక్కడ కొన్ని అవుతాం, తర్వాత పాఠాన్ని తర్వాత మనం ఆలోచన చేద్దాం. మంచి పాఠాలు ఇవి, ఇంట్రాస్పెక్షన్ అంటారు, వ్యక్తిగతంగా మన జీవితాన్ని పరిశీలించుకోవటం. ప్రియమైన సోదరి సోదరులారా, వీటిలో బలంగా నాటబడతాం. బోధించడానికి మాత్రమే కాదు కానీ లోతైన అనుభవాన్ని కలిగి ఉండడానికి ఈ పాఠాలు మనం నేర్చుకుందాం. క్రీస్తు ప్రభు ద్వారా కల్వరి గొప్ప యాగం ద్వారా ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన మనకు సాధ్యం చేశాడు. ప్రభువుని ప్రశంసిద్దాం. ఆయన రాజులు రాజుగా రాబోతా ఉన్నాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. లోకం నుంచి వేరవుదాం, పోరాడదాం, సిగ్గుపడకుండా ఉందాం, ధైర్యంగా ఉందాం, ప్రభు కొరకై నిలబడదాం. బడా నమ్మకమైన మంచి దోషుడా, నా ప్రియమైనటువంటి కుమారుడా అని చక్కటి పలుకులు క్రీస్తు ప్రభు యొక్క నొరారా మనం విందాం. అతి కృపా ప్రభు మనకి అనుగ్రహించిన గాక. ఓపికగా సుమారు గంట సేపు అనుకుంటాను వాక్యాన్ని విన్న ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు చిత్తం అయితే మళ్ళా మిగతా భాగాన్ని తర్వాత కొనసాగిద్దాం. ప్రభు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరొకసారి బర్నబాసానికి
శామ్యుయేల్ జానకి అలాగే శ్రీకాంత్ అన్నకి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన సిమెన్ నగర్ నుంచి అన్న బ్లెస్సింగ్ అన్నకి మరొకసారి నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, అందరికీ వందనాలు.